ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించేటువంటి అవకాశం కల్పించినటువంటి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా। అదే విధంగా శాసన మండలికి లోకల్ బాడీస్ నుంచి గుంటూరు జిల్లాలో నన్ను గెలిపించినటువంటి మా పార్టీ ఎమ్మెల్యేలు వివిధ నియోజకవర్గాల ఇన్చార్జీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు మొత్తం వీళ్ళందరూ కూడా కలిసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేదానికి దోహదపడ్డారు। వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా। అట్లానే ఇక్కడ శాసన మండలి చైర్మన్ గారు సెక్రటరీ గారు ఓఎస్సీలు వీళ్ళందరూ కూడా నేను ప్రతిపక్ష నాయకుడిగా కావడానికి వారి వారి స్థాయిల్లో విధానాల్లో వాళ్ళందరూ కూడా దోహదం చేశారు। వారందరికీ కూడా ఈ సందర్భంగానే కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా। ఇకపోతే ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి నూతనంగా ఇక్కడికి రావటం దానిలో మొట్టమొదటి బ్యాచ్లోనే ఇక్కడ శాసన మండలిలోకి వచ్చేంత అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నా। రాజకీయాల్లోకి రావటం 1985లో ఆనాడు ఎన్టీ రామారావు గారి ప్రమేయంతో ఆయన ఆహ్వానంతో ఆయన నాకు సీట్ ఇచ్చి రాజకీయాల్లోకి ప్రోత్సహించారు। దాని తర్వాత ఎన్టీ రామారావు గారితోనే కాక చంద్రబాబు నాయుడు గారితో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఇంకా వివిధ స్థాయిల్లో నాయకులందరితో కూడా కలిసి పనిచేయటమే కాక 3 సార్లు పార్లమెంటుకి ఎన్నికయ్యి పార్లమెంట్లో పనిచేసే అవకాశం పార్లమెంట్లో ఒక మంత్రిగా అక్కడ 2 సంవత్సరాల పాటు ఉండటం అక్కడ దేవేగౌడ గుజరాల్ గారు ప్రధానమంత్రి దగ్గర పనిచేయటం కూడా అవకాశం ఇచ్చింది। కేంద్రంలో 5 సంవత్సరాల పాటు ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్గా కూడా చేసే అవకాశం ఇచ్చింది। పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా కూడా చేశాను అక్కడ। ఆ విధంగా కొంత అనుభవం గడించాం। మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చినప్పుడు శాసన మండలిలో సభ్యునిగా ఉండేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు। అయితే ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా। నాకు గత 32 సంవత్సరాలుగా వివిధ సభల్లో అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న వివిధ సభల్లో నేను వ్యవహరించిన అనుభవం పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని చట్టసభలు అనేవి ప్రజల సమస్యలు చర్చించే విధంగా చట్టసభల్లో పాలక పక్షం ప్రతిపక్షం ఒకరినొకరిని గౌరవించే విధంగా వాటిని వ్యవహరించాలనేది మొదటి నుంచి కూడా నా ఆకాంక్ష। అదేవిధంగా నేను కూడా చేశాను। అయితే ఇది ప్రజాస్వామ్యం అయిన తర్వాత పాలకపక్షం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది ఈ రెండు ఉంటేనే పరిపాలన కూడా సజావుగా ఉంటుందని నేను నమ్ముతూ ఉంటాను। దానిలో పాలకపక్షం పరిపాలన చేయాలంటే ప్రతిపక్షం ప్రజల అభిప్రాయాల్ని చట్టసభల్లో వెలుపుచ్చాలి వెలుపుచ్చేటువంటి అవకాశం కూడా ఉండాలి। ఈ కోవలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి। ఈ సమస్యలన్నీ నేను ఏకరువు పెట్టబోట్లేదు కానీ ఇప్పుడు మొదటిసారి ఇక్కడ మీ ముందుకి ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత మీతో మీ ద్వారా ప్రజలతో నేను మనవి చేస్తా ఉన్నా। నా విధులు అన్ని విధాలా
ప్రజలు మెచ్చే విధంగా పరిపాలనని వీలైనంత వరకు క్రమంలో పెట్టే విధంగా నా బాధ్యతను నిర్వహిస్తూ ఉంటాను ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ మండల శాసన మండలిలో దాని గౌరవానికి హుందాతనం తీసుకొచ్చేదానికి నేను పాటుపడతాను అట్లానే పాలపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో కానీ అక్కడ స్పీకర్ గారితో అట్లా మా చైర్మన్ గారితో వీళ్ళందరూ కూడా అందరితో కూడా ఎప్పటికప్పుడు సమస్యల్ని లేవనెత్తే దానిలో మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు నా విధులు పూర్తిగా సంతృప్తికరంగా ప్రజారంజకంగా నిర్వహిస్తాననేటువంటి ధైర్యం నాకుంది అటువంటి నమ్మకం నాకుంది దాన్ని అందరు ఆశీస్సులతోటి వాడు శ్రేయోభిలాషులు చాలామంది వచ్చారు అటు బాపట్ల నుంచి కానీ తెనాల నుంచి కానీ ఇంకా చాలా జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి అందరూ వచ్చారు వారందరికి కూడా నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రజా అండదండతోటి పరిపాలనలో ఒక భాగస్వామిగా తప్పకుండా నా విధులు నేను సక్రమంగా నెరవేర్చాలని మీ ద్వారా ప్రజలందరికీ నమస్కారం చేసి చెప్తాను.